న్యూస్ కూటమి ప్రభుత్వం ఏపీ ప్రజలకు మరో శుభవార్త చెప్పింది. పేదల భవన నిర్మాణాలకు ఉచిత ఇసుక విధానానికి సీఎం చంద్రబాబు ఆమోదం తెలిపారు. మరో ఎన్నికల హామీని అమలు చేస్తూ ఈ నెల 8వ తేదీ నుంచి ఉచిత ఇసుక విధానం అమలుకు ప్రభుత్వం శ్రీకారం చుడుతోంది. గత వైసీపీ ప్రభుత్వంలో ముఖ్య నేతలు ఇసుకను ఆదాయ వనరుగా మార్చుకుని వేల కోట్లు దోచుకున్నారు. వైసీపీ దోపిడీని ప్రజల అవస్థల్లో గుర్తించిన కూటమి నేతలు తాము అధికారంలోకి వస్తే అందరికీ ఉచితంగా ఇసుక అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ మేరకు అధికారం చేపట్టిన వెంటనే కీలక ఎన్నికల హామీ అయిన ఉచిత ఇసుక విధానాన్ని అమలు చేసేందుకు సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. వైసీపీ నేతలు ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో ఇసుక డంప్లు ఉన్నాయన్న సమాచారం అందుకున్న సీఎం చంద్రబాబు ఆ ఇసుకను ఎవరు క్లెయిమ్ చేస్తున్నారు, భారీ కొండలను తలపించే డంప్లు ఎవరి ఆధీనంలో ఉన్నాయి, వాటిని ఇంకా ప్రభుత్వం స్వాధీనం చేసుకోలేదా అని చంద్రబాబు ప్రశ్నించారు. ఇసుక ధరలను భారీగా పెంచి ప్రజలను ఇబ్బంది పెట్టారని చెప్పారు. రీచ్లు, స్టాక్ పాయింట్లు, డంప్ల పరిధిలో ఎంత ఇసుక అందుబాటులో ఉందని చంద్రబాబు అధికారులను ప్రశ్నించారు. ప్రస్తుతానికి దాదాపు 40 లక్షల టన్నులు అందుబాటులో ఉందని అధికారులు వివరించారు. ఇకపై ఆన్లైన్లో ఇసుక అమ్మకాలు జరగడానికి వీల్లేదని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ఉచిత ఇసుకతో పాటు ఇతర అమ్మకాల ద్వారా సరఫరా చేసే ఇసుకను ఆన్లైన్ ద్వారా బుకింగ్ చేసుకునే విధంగా తీసుకురావాలని ఆదేశించారు. ఇటీవల వరకు ఉన్న కాంట్రాక్టర్లు రాష్ట్రంలో వివిధ నిల్వ కేంద్రాల్లో ఇసుక నిల్వ చేశారు. ఇప్పుడు మొదటి 3 నెలల పాటు దీన్ని ఉచితంగా అందజేయనున్నారు. అలాగే బ్యారేజీలు, జలాశయాల పరిధిలో పూడిక రూపంలో ఉన్న ఇసుకని తవ్వి తీసి ప్రజలకు అందుబాటులో ఉంచనున్నారు. వీటి తవ్వకాలకు నీటి వీటి కేంద్రాలకు తరలించేందుకు ఆయన ఖర్చును మాత్రమే తీసుకోనున్నారు. ఆ ఖర్చు ఎంత అనేది ఆయా జిల్లాలో కలెక్టర్ను నిర్ణయిస్తారు. సెప్టెంబర్ వరకు ఇదే విధంగా ఇసుక అందజేయనున్నారు అధికారులు. రాష్ట్రంలో ఉచిత ఇసుక విధానం అమలుకు సంబంధించి 2-3 రోజుల్లో ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయనున్నట్లు తెలిసింది. బుధవారం సీఎం వద్ద జరిగిన సమావేశం అనంతరం ఆ శాఖ సంచాలకుడు ప్రవీణ్ కుమార్ అన్ని జిల్లాల గనుల శాఖ డీడీలు, ఏడీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆయా జిల్లాల్లో ఉన్న నిల్వ కేంద్రాలను వెంటనే పరిశీలించి ఎంత ఇసుక ఉందో లెక్కలు వేసి ఇవాళ సాయంత్రానికి నివేదిక పంపాలని కోరారు. అన్ని నిల్వ కేంద్రాల్లోనూ కలిపి తొలుత 40 లక్షల మెట్రిక్ టన్నుల నిల్వలు ఉన్నట్లు భావించినప్పటికీ తాజాగా ఎంత ఉందనేది లెక్క తెల్చనున్నారు. అలాగే వివిధ బ్యారేజీలు, రిజర్వాయర్ల పరిధిలో 70 నుంచి 75 లక్షల మెట్రిక్ టన్నుల ఇసుక పూడిక రూపంలో ఉన్నట్లు గుర్తించారు. దీన్ని వెలికి తీసి ఈ 3 నెలలు ఉచితంగా ఇవ్వనున్నారు. వీటికి పర్యావరణ అనుమతులు తీసుకోవడంపై ఆలోచనలు చేస్తున్నారు. జగన్ ప్రభుత్వంలో ఇసుక దోపిడీ భారీగా జరిగింది. గత ప్రభుత్వం తొలుత టన్ను ఇసుక 375 రూపాయలు, తర్వాత 475 రూపాయల చొప్పున విక్రయించింది. ఊరు పేరు లేని కంపెనీలకు టెండర్లు కట్టబెట్టి వాటి పేరిట ముఖ్య నేతలే ఇసుక వ్యాపారం చేసి వేల కోట్లు పోగేసుకున్నారు. ట్రాక్టర్ ఇసుక కావాలంటే 10,000, లారీ లోడ్ కావాలంటే 25 నుంచి 30,000 చెల్లించాల్సినంతగా ధరలు పెంచేశారు. దీంతో గత 5 ఏళ్లు రాష్ట్రంలో నిర్మాణ రంగం కుదేలైంది. నదుల్లో తవ్వకాలకు అనుమతులు లేకపోయినా సుప్రీంకోర్టు, హైకోర్టు, ఎన్జీటీ హెచ్చరించినా ఏమాత్రం పట్టించుకోకుండా ఇసుక అక్రమ తవ్వకాలు సాగించారు. రాష్ట్రంలో అందరికీ ఉచిత ఇసుక అందజేయనున్నామని, త్వరలో దీనిని అమలు చేసేలా సర్వేగంగా ఏర్పాట్లు చేస్తున్నామని గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. సీఎం చంద్రబాబు ఆదేశాలతో ప్రతి ఒక్కరికి ప్రతిరోజు ఉచిత ఇసుక అందుబాటులో ఉంచనున్నట్లు వెల్లడించారు. వర్షాకాలం కావడంతో నదుల్లో ఇసుక తవ్వకాలకు అవకాశం ఉండదు. ఇసుక అక్రమాల్లో భాగస్వాములైన అందరిపైనా చర్యలు తీసుకుంటామన్నారు. ప్రాథమిక పరిశీలన బట్టి జేపీ సంస్థ ప్రభుత్వానికి 700 కోట్లకు పైగా చెల్లించాల్సి ఉందని, అయినా సరే గత డైరెక్టర్ ఆ సంస్థకు ఎలా నో డ్యూ సర్టిఫికెట్ ఇచ్చారు, బ్యాంక్ గ్యారంటీల విడుదలకు ఎలా ఆదేశాలు ఇచ్చారన్న దానిపై సమగ్ర విచారణ జరిపిస్తామన్నారు. ఫ్రీ శాండ్ ప్రతి ఒక్కరికి అందుబాటులో ఇవ్వాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది.
దానికి తగిన విధంగా గైడ్ లైన్స్ తయారు చేసుకోవడం, టోటల్ అవైలబిలిటీ రాబోయే 3 నెలల వరకు, ఎందుకంటే వర్షాలు సీజన్ వస్తుంది కాబట్టి ఈ 3 నెలలకి మనం ముందు టోటల్ గైడ్ లైన్స్ కానీ టోటల్ దాన్ని ఎలా చేయాలనేది ఒక విధి విధానాలన్నీ కూడా తయారు చేసుకుని రమ్మని చెప్పడం జరిగింది. ఇది నిజంగా ఒక శుభ పరిణామం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇవాళ కన్స్ట్రక్షన్ యాక్టివిటీ గత 5 సంవత్సరాలు పూర్తిగా నిర్వీర్యం అయిపోయింది, భ్రష్టు పట్టిపోయింది. ఆదాయంగా మరి పేదవాళ్ళను దోచుకున్నటువంటి రంగం ఏదైనా ఉందంటే ఈ శాండ్ వల్లే ఇది పెద్ద ఎత్తున జరిగింది. అలాంటి పరిస్థితి మళ్ళీ రాకుండా ఉండాలి. ప్రతి ఒక్కరికి ఇన్ టైమ్ అవైలబిలిటీ కూడా ఎక్కడ కూడా లేదు అనేది లేకుండా ప్రతి ఒక్కరికి అందించాలి. కన్స్ట్రక్షన్ యాక్టివిటీ నిరంతరాయంగా ఈ రాష్ట్రంలో జరగాలనేది మరి ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన. దానికి తగిన విధంగా మరి కొన్ని గైడ్ లైన్స్ కూడా మాకు ఇవ్వడం జరిగింది. భవన నిర్మాణ కార్మికులు కానీ కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ కానీ టోటల్ ఆగిపోయినాయి. ఇంక ఇక్కడి నుంచి ఎట్టి పరిస్థితుల్లో కూడా శాండ్ లోటు అనేది లేకుండా చేయాలనేది మేము లక్ష్యంగా పెట్టుకున్నాం.